స్వాగతం, సుమ స్వాగతం, స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం, సుమ స్వాగతం. సన్నిధికి పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో. హృదయముతో జనమా పాల్గొనరండి ఈ బలి పూజలో, 25 వసంతాల జూబిలీ పూజలో, 25 వసంతాల జూబిలీ పూజలో వేగమిరారండి. స్వాగతం, 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 సుస్వాగతం, స్వాగతం, 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 సుస్వాగతం. సంతస హృదయముతో ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ. ప్రేమైనటువంటి పూజ్య గురువులారా, సహోదరి సహోదరులారా, నన్ను తన పరిచర్యకు ఎన్నుకొని శక్తి నొసగి అనేక శోధనలు బాధనలు వేదల నుండి 50 సంవత్సరాలుగా కాపాడినటువంటి, సర్వదా రక్షణ్య ప్రసాదించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు. నాకు
జ్ఞానస్నాన కాంక్షను భిక్షను పెట్టినటువంటి గురువులకు, నాకు చదువు నేర్పినటువంటి ఉపాధ్యాయ బృందానికి, నన్ను అభిషేకించి మీ సేవలో నడిపిన ప్రతి మేత్రాండకును గురువులకును, నన్ను వెన్నుతట్టి మీ సేవలో తోడ్పడినటువంటి కన్యాస్త్రీలను, బంధువులను, శ్రేయోభిలాసులందరినీ దీవించమని, స్వర్గస్థులైనటువంటి మా తల్లిదండ్రులు, అన్నను, వదలను, బంధుమిత్రాదులను, గురువులను, కన్యాస్త్రీలను ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేయండి. నాతో పాటు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ 50 సంవత్సరాలుగా నన్ను కాపాడి అనేక బాధల నుండి, అనేక శోధల నుండి నన్ను రక్షించినటువంటి ఆ పరమాత్మునికి నాతో పాటు కృతజ్ఞత తెలుపవలనని మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. పౌలు మహర్షి పలికినట్లుగా, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, అందమైనవి అని. మరి ఆ సుందరమైన అందమైన పాదాలను బంగారు పాదాలుగా మలుచుకున్నారు రెవరెండ్ ఫాదర్ ప్రకాష్ గారు. హి హాస్ టర్న్డ్ దెమ్ ఇంటూ గోల్డెన్ స్టెప్స్. మరి మరే తల్లి పలికినట్లు, ఇదిగో నా ఆత్మ ప్రభువును స్తుతించుచున్నది, ఎందుకంటే దేవుడు నా యెడల గొప్ప కార్యాలు చేశారని పలికినట్లుగా, ఈరోజు ఫాదర్ ప్రకాష్ రెడ్డి గారు ఆ దేవునికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఇదిగో ఈ దివ్య పూజ బలిని జరుపుతూ ఉన్నారు మనందరి కోసం ప్రార్థించడానికి, మరి ముఖ్యంగా దేవునికి కృతజ్ఞత తెలుపడానికి. ఫాదర్ గారు చెప్పినట్లుగా, మరి ఫాదర్ గారు ఈ 50 వసంతాలు గురు జీవితాన్ని గడుపుకోవడానికి ఎంతోమంది సహకరించి ఉన్నారు, తల్లిదండ్రులు, బంధువులు, మరియు స్కూల్లో టీచర్లు, సెమినరీలో ప్రొఫెసర్సు, మరియు క్యాటకిస్టులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, కుక్స్ కావచ్చు, ఎంతోమంది తోడ్పడి ఉన్నారు. కాబట్టి ఆయన ముందుకు ఈ అడుగులు వేయగలిగాడు. వారందరినీ కూడా కృతజ్ఞత భావంతో గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ దివ్య పూజ వేళలో ఫాదర్ ప్రకాష్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఇంకా ఎక్కువగా సేవ చేసుకోవడానికి ఆ దేవునికి సహాయం చేయమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. శక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడూ కన్నికైనడు పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నేను నా కొరకు నా కట్టైన సర్వేశ్వరుని ప్రార్థిస్తానని ప్రతిమాపడుచున్నాను. దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీమో చూడలేనయ్యా, పరితాపమదితో కుమిలిపోతున్నాను, నీకు దూరమై విలపించుచున్నాను. Jannah
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నిటినీ మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. శాశ్వత సమాజ యాజకత్వములో భాగం పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటిరి. నేను 150 సంవత్సరాల మీ సువార్త దీక్షలు సాత్వికముతోనూ ప్రబోధించునట్లు మీ దివ్య సంస్కారములను విశ్వాస పాత్రులుగా నిర్వర్తించునట్లుగును ఈ 50 సంవత్సరాల పరిచర్యలో మమ్మందరినీ దీవించమని మరియు ఇక్కడ గుమిగూడినటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. సహోదరి సహోదరులారా, అందరూ కూడా లేచి నిలబడండి. ఇప్పుడు పవిత్ర గ్రంథములో ప్రదక్షిణలో దివ్య బలిపీఠము చింతకు తీసుకొని రాబడుతుంది. అభయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా
మొదటి పఠనము లేవీ కాండము 25వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం వరకు. మొదటి పఠనము లేవీ కాండము 25వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఏబదేవ 7వ సంవత్సరము మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్క పెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతట బూరలను ఊదింపుడు. ఈ రీతిగా ఏబదేవ ఏటిని పవిత్ర వత్సవముగా గణింపుడు. ఆ 7 మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ 7 ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును, ప్రతి బావిని స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని అందంతట అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్రవత్సరమగును. ఈ 7 మీరు పొలమున దాని అందంతటా అది పండిన పంటనే భుజింపవలేను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ 7 మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను, ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగు వారి నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము. ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నదానిని ఆలోచింపుడు, అప్పుడు ఎన్ని ఏండ్లు పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా నున్నచో పొలము వెల కూడా అధికముగా నుండును, తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా నుండును. పొలమును అమ్మవాడు అమ్మునది కొన్ని ఏండ్లు పంటయే. మీలో ఎవడను తోటి ఇజ్రాయేలును మోసగింపరాదు, నేను మీ దేవుడైన ప్రభువును. నా పట్ల భయభక్తులు కలిగి ఉండు, మీరు నా విధులను పాటింపుడు, అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు, ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట అతృప్తిగా తిని చీకు చింతు లేకుండా మనుగుదురు. ఇది ప్రభువు వాక్కు. ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు. సర్వదా సంతోషముగా ఉండు, సదా ప్రార్థింపుడు, సర్వావస్థల యందును కృతజ్ఞులై ఉండు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరుకున్నది ఇదే ప్రభువు వాక్కు. Oh,
శుభవార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16-20 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మోసి పరిచారులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూస్తుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రీత జోజప్ప గారి దేవాలయ ప్రాంగణములో ఈరోజు
పూజ్య గురువులు, అమ్మగారులు, మరి ముఖ్యంగా ఈరోజు తన యొక్క గోల్డెన్ జూబిలీ జరుపుకుంటున్న స్వర్ణోత్సవ జూబిలీని జరుపుకొనుచున్నటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రకాష్ రెడ్డి గారి యొక్క బంధుమిత్రులు, మరి ఫాదర్ గారితో పాటు ఈరోజు మనకి ఇక్కడ మన మధ్యన జార్జ్ ఫాదర్ గారు మనందరికీ తెలిసిన వారే, మన విచారణ గురువులుగా పనిచేసి ఉన్నారు. ఫాదర్ గారు కూడా ఈరోజు తన యొక్క మరి ఈ గోల్డెన్ జూబిలీని జరుపుకుంటున్నారు. మాకు కడపలో మరి చదువుకు ఎంతో సహకరించినటువంటి పీటర్ స్వామి గారిని పిలిచాము, రాలేదు. ఈరోజు ఆయన కూడా మరి ఈ యొక్క వీళ్ళ యొక్క బ్యాచ్లో ఈ గోల్డెన్ జూబిలీని కాబట్టి ఫాదర్ గారిని కూడా, అదేవిధంగా వారితో ఉన్నటువంటి ఇంకెవరైనా కూడా వారందరినీ ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం గుమికూడి ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ముఖ్యంగా యాలేరు కొత్తపల్లి మన ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరము కూడా ప్రభు యొక్క సన్నిధిలో గుమికూడి ఉన్నాము కృతజ్ఞత తెలపడానికి. మనము దేవుని నుంచి ఎన్నో మేలులు పొందుకుంటున్నాము. ఓ నా ఆత్మమా దేనిని మరువకము, ప్రభువు దయతో నీపై కురిపించినటువంటి అనేక మేలులు, నీకు చేసినటువంటి అనేక మేలులను జ్ఞప్తి అందించుకునము, కృతజ్ఞత మనసుతో స్తుతి గీతములను పాడమని ఆ దేవాది దేవుని యొక్క మరి వచనము మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి స్వాముల వారితో కలిసి మనందరము కూడా దేవునికి వందనాలు తెలుపుకుందాం. అట్లాంటి ఒక చక్కటి గురువును సుమాతృకతో తన జీవితాన్ని ఈ 50 వసంతాలు ఆయన జీవించాడు అంటే ఎంతో ఓపిక, ఎంతో పట్టుదల. దేవుడిచ్చినటువంటి ఆ ఉత్తమమైన పిలుపును ఆయన ఎంతో జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులతోనూ, మరి తన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రుల యొక్క ఆశీస్సులతోనూ, తనతోటి గురువులతో వారిచ్చేటటువంటి సహకారంతో, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దానిని ఆయన ఒక ఉన్నతమైనటువంటి బహుమానముగా స్వీకరించి ఆ బహుమానమును ముందుకు తీసుకెళ్తూ ఈరోజు 50వ సంవత్సరంలో మరి ఆయన అడిగినాడంటే మరి దేవుడు ఎంత మేలు చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు చింతేలా నాకు భీతేలా, నాకు చింతేలా నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. హల్లెలూయా, 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 ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఎంతో సంతోషముతో ఇక్కడ చేరి ఉన్నాం. ప్రియులారా, దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్న ఈ సమయంలో ప్రత్యేకంగా ఇద్దరు గురువులు తమ యొక్క 50 వసంతాల గురుత్వ జీవితాన్ని జీవించి
ఇంకా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ప్రభు పట్ల శ్రద్ధతో తమ యొక్క మరి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా మనందరం కూడా వారితో సంతసిస్తూ ఈరోజు ఈ యొక్క స్వర్ణ జూబిలీ జరుపుకొని చుండగా వారి యొక్క దైవాంకిత జీవితంలో ఎదగడానికి ఎంతోమంది సహాయపడ్డారు. వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఎంతో సబబు. ప్రత్యేకంగా వారిలో ప్రప్రథమములు ముఖ్యంగా ప్రకాశ్రెడ్డి గారి ఫాదర్ గారి యొక్క తల్లిదండ్రులు రాచమల్ల అంతయ్యరెడ్డి వెరోనికమ్మ. వారి ఆ రోజుల్లో ఫోటోలు లేవు, కానీ మరి ఇన్నారెడ్డి ఫాదర్ గారు ఫాదర్ గారిని వారి చెల్లెల్ని వాళ్ళని వీళ్ళని చూసి ఇట్లుంటారా వాళ్ళ అవాతాతలు అని చెప్పి అక్కడ చక్కగా ఆ ఫోటో కూడా పెట్టారు. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము, తల్లిదండ్రుల యొక్క సుమాతృక, వారి ప్రార్థనా జీవితమే బిడ్డలకు అబ్బుతుంది. వారి ఆస్తి అంతస్తులే కాదు, వారి గుణగణాలు కూడా మనకు అబ్బతాయి. అందుకని ఫాదర్ గారిని చూసినప్పుడల్లా బహుశా ఆ అవ్వాతాతలు ఎంత చక్కగా భయభక్తులతో జీవించి ఉంటారో ఒకసారి మనము ఊహించుకోవచ్చు. ప్రియులారా, దేవుడు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కోరుకుంటూ వారు ఎంతో ప్రోత్సహించి ఉంటారు. తమ యొక్క బిడ్డను దేవుని సన్నిధిలో దేవునికి యోగ్యమైనటువంటి వానిగా పెంచడానికి కావున దేవుడు వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి ఫాదర్ గారికి అన్నగారైనటువంటి ఆరోగ్యం రెడ్డి మామ మనందరికీ సుపరిచితులే. మరి మా పిన్ని గారు సుశీలమ్మ ఒకానొక ముద్దుల చెల్లెలు, మరి వీరందరూ కూడా కుటుంబీకులుగా ఆయనకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన పట్ల చూపినటువంటి ప్రేమానురాగాలు ఈరోజు మనము గమనించి గుర్తించుకోక తప్పదు. ఒక వ్యక్తి ఎదగడానికి ఒక్కరమే మనం ముందుకు పోం. దేవుడు మనకు ఆయన ఆశీస్సులతో పాటు కుటుంబాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు వారు చెప్పే మాటలు, వారిచ్చే ప్రోత్సాహము, వారు పంచే ప్రేమ ఇవన్నీ కూడా మన జీవితంలో భాగాలే. దేవుని వైపు అడుగులు వేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో చక్కగా జీవించడానికి వారి వంతు వారు ఎంతో కృషి చేసి ఉన్నారు. ఈ సమయంలో ప్రత్యేకంగా మొన్నటి దినమున 10వ తారీఖున ఒంటెద్దుపల్లి గ్రామంలో చాలా ఘనంగా ఈ జూబిలీని జరుపుకొని ఉన్నారు. మళ్ళీ రెండవసారి నుసికొట్టాలలో కూడా జూబిలీ ఎందుకని కొంతమంది అనుకోవచ్చు, కానీ అందరికీ తెలిసిందే జరుపుకుంటున్నాము. ఫాదర్ గారికి ఈ గ్రామంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉన్నది. ఆయన సెమినేరియన్గా ఉండగానే ప్రత్యేకంగా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినది ఈ గ్రామ ముద్దుబిడ్డ మొట్టమొదటి గురువు ఋషి జోసఫ్ స్వాముల వారు. ఫాదర్ గారికి ఎంతో సన్నిహిత సంబంధము, మరి ఆయనను మరి చదువుతున్న వయసులో నుంచే మరి తెలుసుకొని తనకు పిన్ని గారిని ఈ ఊరికి తీసుకొని రావడానికి, ఇక్కడ వివాహము కావడానికి, ఆమె ద్వారా ఫాదర్ గారు అనునిత్యము ఈ గ్రామంతో సత్సంబంధం ఏర్పరచుకొనడానికి, మరి చివరిగా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడే ఉండాలనుకున్నాడు. కానీ మరి ఆయన ఇంకా పూజలు చేయాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని పరిచర్య కొనసాగించాలి అని మరింత చురుకుగా మరి ఉన్నటువంటి జనగా విచారణలో అక్కడ ఫాదర్ గారికి సహకరిస్తూ అనేక విధాలుగా తన పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఈ గ్రామంతో ఇంత సన్నిహితం సంబంధం ఏర్పరచుకొని ఈరోజు అనేక విధాలుగా ఆయన ఈ గ్రామానికి, మేము ఇంకా చిన్నపిల్లలము, జార్జ్ స్వామి కూడా ఇక్కడ విచారణ గురువుగా ఉండగా చిన్నపిల్లలము, ఫాదర్ గారు వచ్చినప్పుడల్లా ఎంతో చిరునవ్వుతో మాట్లాడించడము, చదువుకో బాగని ప్రోత్సహించడం, మమ్మల్ని ఈ విధంగా అవన్నీ మాకు ఈరోజు కూడా గుర్తున్నాయి ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మరి ఒకసారి మిస్ జోసఫ్ స్వాముల వారు ఆయనకి ఎంతో మరి తన యొక్క గురు జీవితంలో ఎదగుదలలో తోడ్పడారన్నటువంటిది ఎంతో సత్యము. ఫాదర్ గారి ఆత్మను కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఇట్లాంటి ఈ సమయంలో ఫాదర్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు. నేను రాత్రే వెళ్ళి స్వామి ఎక్కడ పుట్టారు ఎక్కడ కొద్దిగా తెలుసుకున్నాను మొన్న ఒంటెద్దుపల్లిలో మీ గురు చదువులు ఎలా అవి ఇవి అని అడిగినప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా నేను పోయి ఇట్లా కూర్చున్నా, చెవు పోయింది నాకు లేదు, మళ్ళీ ఇటు తిప్పాను. ఆటికి ఇవ్వనప్పుడు స్వామి చిన్న మాట్లాడతారు. ఇప్పుడు థోమాస్ వచ్చి నా దగ్గర ఉన్నాయిలే కొన్ని డీటెయిల్స్ రా అని చెప్పి అవి పంచాడు. వాటిని నేను ఆధారంగా చేసుకొని మరి ఫాదర్ గారు ఆయన పుట్టు పూర్వోత్తరాలు
మరి చదువులు ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా స్వామి చెప్పాడు బెంగళూరు వైట్ ఫీల్డ్లో మరి అక్కడ ఆయన జన్మించడం జరిగింది. మరి ఆ తర్వాత ఆయన యొక్క విద్య ముఖ్యంగా కడపలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో, ఆ తర్వాత అక్కడే ప్రక్కన ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ సెమినరీలో తన యొక్క విద్యా జీవితాన్ని గడిపి ఒక బ్రదర్గా అక్కడ తన యొక్క గురుత్వ జీవితాన్ని ప్రారంభించి అనేక మంది గురువుల యొక్క సహకారంతో, తన తోటి వారి యొక్క సహకారంతో, ప్రార్థనా సహాయంతో, పట్టుదలతో ఆయన ఒక గురువుగా ఏప్రిల్ 1వ తారీఖున 1974 స్వర్గీయ జోసెఫ్ రాజప్ప బిషప్ గారి స్వహస్తాల మీదుగా గురువుగా అభిషేకించబడ్డారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడిచ్చిన ఆ అనుగ్రహమును ఎంతో భక్తి శ్రద్ధతో ఆయన జీవిస్తూ ఉన్నట్లుగా మనందరము దానికి సాక్షులం. ఈరోజు ఉదయాన్నే నేను మామూలుగా అయితే కొద్దిగా లేట్గా లేస్తాను, కానీ తొందరగా కొద్దిగా ప్రిపేర్ కావాలి అని నేను 4:30 లేచి బైబిల్ అది చదువుతూ ఉన్నాను. ఒక 5:30 ఎవరో వచ్చి తలుపు తట్టారు. నేను అనుకున్న వేడి నీళ్ళు తెచ్చిచ్చారేమో నాకు తాగడానికని తలుపు తీశాను, సంతోషంగా తీసుకున్నాను. చేయి తాపారు, తాళమంటి వండి సాం ప్రార్థన చేసుకోవాలంట. అప్పుడు అనిపించింది, అప్పుడే కాదు నేను ఎప్పుడు చూసినా మన విచారణ గురువుగా యాలేరులో నేను ఎప్పుడైనా పూజకి చేయడానికి వెళ్ళినా కూడా నేను లేటుగా వెళ్ళి ఏదో 2-3 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుంటాను, కానీ ఫాదరు 1/2 గంట ముందే తన ప్రార్థనలన్నీ ముగించుకొని ఆ తర్వాత కూడా పూజ అయిపోయిన తర్వాత కూడా ఎంతోసేపు కూర్చొని ప్రార్థనలో నిమగ్నమైనట్లుగా నేను చాలాసార్లు చూశాను. ఆయన అనుదిన కార్యక్రమం అది. దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను ఆ రీతిలో తాను చేసే ప్రార్థనే కాదు, 10 మంది కోసము ఆయన సమర్పించే పూజాబలే కాదు, చెప్పే వాక్యమే కాదు, వ్యక్తిగతంగా దేవునితో సత్సంబంధమును మెరుగుపరుచుకుంటూ అభివృద్ధిపరుచుకుంటూ పటిష్టపరుచుకుంటూ ఆయన ముందుకు వెళ్ళినటువంటి జీవితముగా ఈరోజు మన ముందు నిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా జ్ఞానస్నానము ద్వారా దేవునికి మన జీవితాలను అంకితమును అర్చి ఉన్నాం. ప్రత్యేకంగా గురువులుగా దేవుడు అభిషేకించినటువంటి జీవితాలుగా ఇదందరికీ మనకు సుమాత్రక. ఇట్లాంటి పెద్దలు గురువులు. అదేవిధంగా ఫాదర్ జార్జ్ గారి గురించి ఆయన మరి ఆయనతో నేను 2 సంవత్సరాలు సన్నిహితంగా ఫాదర్ గారి దగ్గరే ఉన్నాను. ఒక చిన్న గురువు, ఒక లేకుంటే ఒక సభకు చెందిన గురువు నా దగ్గర వచ్చి ఉన్నాడనో, లేకుంటే కొంతమంది ఛాన్సులు కూడా ఇవ్వరు. ఫాదర్ గారు నన్ను చూసినప్పుడు నువ్వు ఈ పూజ చేయి, ఈ ప్రసంగం చెప్పు, ఈ మెయిన్ మెయిన్ పండగల్లో కూడా ఇది నువ్వు చేయి, అది చేయి, ఇది చేయి అని అనునిత్యము చిరునవ్వుతో ఎంతో చక్కగా ప్రేమతో. ముఖ్యంగా కర్నూలులో నేను స్కూల్ కట్టేటప్పుడు ఎన్నో టెన్షన్లు, కేసులు, తర్వాత ల్యాండ్ ప్రాబ్లమ్స్, అక్కడ కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నా కూడా నేను ఇంటికి తిరిగి వచ్చేపాటికల్లా చిరునవ్వుతో ఎంతో మరి ఒక తండ్రిలాగా పెద్దలుగా ఆదరించినటువంటి, అదేవిధంగా అక్కడ విచారణలో చేసిన పరిచర్యలో ఆయనకున్న శ్రద్ధాభక్తులను నేను గమనించాను. అక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, వీరు అక్కడ చేరిన మనందరికీ కూడా ఒక బాటను మనం చూపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వారి యొక్క ప్రభుత్వ జూబిలీని, దేవుడిచ్చిన అనుగ్రహాన్ని 50 వసంతాల తర్వాత జ్ఞాపకం చేస్తుండగా దేవుడు వారిని దీవించిన రీతి మనందరికీ కూడా ఆదర్శం. ఫాదర్ ప్రకాష్ రెడ్డి గారి గురించి నేను ఈరోజు ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. అనేక మందికి ఆయన చేసే మేలు, ప్రార్థనా సహాయమైన, మాట సహాయమైన, ఆర్థిక సహాయమైన, ఇంకా అనేక విధాలుగా తనకు తెలిసిన రీతిలో తనకున్న పరిధిలో ఆయన ఏనాడు వెనకంజ వేయలేదు. ప్రత్యేకంగా నేను బ్రదర్గా కౌన్సిలింగ్ చదవడానికి బాంబేకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు అక్కడికి. పురుషోత్తమ అని వచ్చాడో లేదో, పురుషోత్తమ వచ్చావా? వచ్చాడు, వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్. నేను ఆ అబ్బాయిని అడిగాను ఎట్లా ఏంటి సంగతి అంటే, ప్రకాష్ రెడ్డి సార్ పంపించాడు మా అత్త మామూలు ఇంట్లో నేను ఉండేవాడిని, మా పిన్ని వాళ్ళ ఇంట్లో అంతకు ముందు. ఆ తర్వాత ఆయనతో కలిసి కొన్ని రోజులు ఉన్నాను. స్వామిని గురించి ఎంత గొప్పగా చెప్పేవాడో, చెప్పమంటే ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు చెప్పడానికి. ఒక హైందవ సహోదరుడు, స్వామి కులము మతము
ప్రాంతము వాళ్ళు వీళ్ళు అని చూడాలి. ఎవరైనా తనకు తోచిన సహాయం చేయాలి అంటే వాళ్ళకు ఉదారంగా చేయడం, తన మాట ద్వారా అయినా విద్య ద్వారా అయినా అనేక విధాలుగా చేయడం అనేటటువంటివి గురువుకు ఉండవలసిన ఒక గొప్ప లక్షణం. అందరూ నా వాళ్ళే, ఆ తండ్రి సృష్టి ఇది కాబట్టి ప్రతి ఒక్కరికి నాలో ఉన్న ఇంత ప్రేమ, నాలో ఉన్న ఇంత మంచితనము, నాలో ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలు పంచాలి వారికి అనేటటువంటి ఒక ఆతృత. ఈరోజు ఆ అబ్బాయి బాంబేలో ఒక గవర్నమెంట్ లెక్చరర్గా స్థిరపడ్డాడు, సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడు ఫాదర్ గారిని మనంత దూరం నుంచి మరి ఫాదర్ గారి జూబిలీకి ఇప్పుడే మరి గుంటకల్లో దిగుతున్నా స్వామి, కారు తీసుకుంటున్నా వస్తున్నా అని చెప్పి మరి టయానికి అందుకొని ఇక్కడికి వచ్చాడంటే ఎంత కృతజ్ఞతాభావం చూపించాడు. ప్రిలారా, ఇలాంటివి కోకొల్లలు చెప్పుకుంటూ వెళ్తే నేను ఒక మరి అప్పుడే అభిషేకించబడి ఒక 3 సంవత్సరాల గురువుగా ఉండి ముక్తి అనే హాస్టల్లో ట్రైబల్ వారికి పనిచేస్తూ ఉండగా సడన్గా నాకు ఫోన్ వచ్చింది మా ప్రొవిన్షియల్ హెడ్ నుంచి. నువ్వు వెంటనే ఆ తర్వాత కర్నూలుకి వచ్చాను, కర్నూలు తర్వాత బీఎడ్ చేస్తూ ఉంటే నేను ప్రిన్సిపల్గా ఎక్కడో పెట్టాలనుకున్నాము, అదేం కుదిరితట్టలేదు, నువ్వు వచ్చి బాసరాయుడు అనే గ్రామానికి వెళ్ళాలి. నాకేం తెలియదు బాసరాయుడు ఎప్పుడు, నేను అక్కడ పనిచేయలేదు, మా విచారణ క్లరేషన్స్ అని తెలుసు కానీ అక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏంటని కూడా తెలియదు. ఏం ఫాదర్ నేనేం చేయమంటే, లేదు నువ్వు ఒక మెంబర్గా పెట్టాము ఆ టీంతో వెళ్ళు వాళ్ళు చెప్తారన్నీ అని చెప్పి మా ప్రొవిన్షియల్ గారు అన్నారు. నాకేమీ తెలియవు కాబట్టి నేను వెళ్ళాను. అందరూ పెద్దవాళ్ళు, నేను ఒక్కనే ఆ టీంలో 11 మంది టీముగా పంపించారు, చిన్నవాడిని అతి చిన్నవాడిని. వెళ్ళిన తర్వాత తెలిసింది బాసరాయుడి గ్రామంలో సామలల భాష మాకు అర్థం కాలేదు, సామలలు చేసే పరిచర్య సరిగా లేదు, మాకు వద్ది సామలలు, వీళ్ళని పంపించేసి దయచేసి దయచేసి మా విచారణ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఒక పిటిషన్ పెట్టడం జరిగింది. బిషప్ గారు మా ప్రొవిన్షియల్కి చెప్పారు చదివి కొద్దిగా మీరు చేయండి ఏదన్నా అని చెప్పి దాంట్లో నన్ను పంపించారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత నేను విన్న విషయాలు, మేము గురువులు అయినాం కదా, గురుత్వ జీవితాన్ని జీవించాలి కదా, ప్రజలకు సేవ చేయాలి కదా అనే ఒక ఆలోచన. అప్పుడు నేనేదో ఊరు పట్టిగా వండుకోకుండా నా నోటికి వచ్చినట్టు మనము మంచి చేయాలి, మనం ఈరోజు వాళ్ళు వెళ్ళిపోంటే వెళ్ళిపోవడం కాదు, అది తల ఉంచుకున్న తలవంపులు గురుత్వానికి, మన మిషనరీ వర్క్కి మనం గట్టిగా పనిచేసి చక్కగా చేసి రేపు పొద్దున వాళ్ళు అయ్యా వెళ్ళొద్దు అంటే అప్పుడు వెళ్ళిపోవాలి అన్నా. అది ఎంతకన్నా నాకే తెలియదు అనే విషయాలు. అది వాళ్ళు పట్టుకొని మిగతా 10 మంది 11 మందిలో 10 మంది వద్దు అని అక్కడ రిపోర్ట్లు రాశారు. నేను ఒక్కరిని ఆ మాట వేశాను. చివరికి నా మీదే పడింది, ఆ అయ్యగారు అన్నారు కదా పంపించేది ఆయన చూసుకుంటాను. అప్పుడు నాకు తెలియదు ఏం చేయాలి, నా ఫాదర్ పిలిచి నువ్వు అన్నా మట్టుగా ఇట్లా పో బిషప్ గారితో పోయి ప్రొవిన్షియల్తో పాటు మాట్లాడు అంటే చాలా భయపడ్డాను. అప్పుడు గుర్తొచ్చారు ఫాదర్ నాకు. ఈ మంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రకాష్ రెడ్డి స్వామి మిల్గిల్ మిషనరీస్లో అక్కడ ప్రొక్రేటర్గా పనిచేస్తూ ఉండగా స్వామి ఇట్లా వచ్చాను, ఇది పరిస్థితి, ఈ తుమ్మా సలమాన్ ఫాదర్ గారు మీకు ఏమైనా తెలుసా, నాకు తెలుసు బాగా అన్నారు. స్వామి ఏమైనా మాట్లాడతారా, ఇది పరిస్థితి విచారణ, తప్పకుండా మాట్లాడదాం రా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి ఆ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్ళి ఏంటి ఇట్లా వాళ్ళు సభ కదా చేస్తున్నారు కొద్దిగా చూడు అని చెప్పి ఒక చిన్న మాట. వెంటనే ఆ ఫాదర్ గారు నేనేం వద్దనట్లేదు కదా, మంచిగా చేయమను, ప్రజలకు అర్థమయ్యేటట్లు బోధించమను, ప్రజలతో మమేకమై ఆ యొక్క గురు జీవితాన్ని జీవిస్తే మేము ఎందుకు వాళ్ళకి అడ్డుపడతాం, జనాలందరూ వచ్చి మా దగ్గర ఎంతో వాపోతూ ఉన్నారు, మాకు సరైనటువంటి గురువులు దొరకట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము మరి ప్రతిస్పందించాము. మరి అలాంటి వారు ఉంటే మరి వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు కొద్దిగా బాగా చెప్పగలిగిన వాళ్ళు బాగా కలిసిపోయే వాళ్ళని పెడితే అన్ని సర్దు మనగుతాయి అని చెప్పి ఆయన కూడా చెప్పడం. ఆ తర్వాత ఈరోజు కూడా దాదాపు 10 కోట్లు పెట్టి చక్కటి గుడి కట్టారు, ఆ సంఘం చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది. మాట సహాయం అంటే ఒక గురువుగా ప్రియ సహోదరి సహోదరులారా, తానొక్కడే కాదు నేనొక్కనే పుణ్యం సంపాదించుకోవాలి, నేనొక్కనే దేవునితో సఖ్యతపడాలి, దేవుని ఆశీస్సులన్నీ నాకే కావాలి అనేటటువంటిది కాకుండా ఉదార మనసుతో 10 మంది అందరి పరిచర్య నాకు చేరువలో ఉన్నటువంటి వారికి చేయగలిగినటువంటి నా యొక్క సహాయము ఏదైనా ఉంటే తప్పక అందించాలని ఒక సహృదయం కలిగిన వ్యక్తి ఫాదర్ ప్రకాష్ రెడ్డి. ఆయనను వచ్చినప్పుడల్లా గ్రామానికి వచ్చినప్పుడల్లా చిన్ననాటి నుంచి మేము గమనిస్తూ ఉన్నటువంటిది ప్రార్థన, చిరునవ్వుతో అందరినీ పలకరించడం, ఎక్కువగా మాట్లాడడం. అతి ఎక్కువగా ఆయన మితభాషి, ఏది కూడా చెప్పగలిగిన మాట
అంతే చెప్పి అందరితో ఆపేస్తారు. కానీ ఆ మాటలోనే ఎంతో మాధుర్యము, ఆ మాటలోనే ఎంతో ప్రేమ, ఆ మాటలోనే భద్రత, మమ్మల్ని ధైర్యమునిచ్చేటటువంటి మాటలు. ఆ విధంగా మేము చిన్ననాటి నుంచి ఫాదర్ గారిని ఈ విషయాలన్నింటిలో చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రేమమయ దేవుడు గురుత్వమును తనకు ఒక బహుమానముగా ఇచ్చి మరి తనను బహుకరించి ఉన్నాడు. ఫాదర్ ప్రకాశ స్వామి దానిని స్వీకరించిన విధానం, ఆ పవిత్ర అంతస్తుకు తగినట్లుగా జీవించిన విధానము, ఈ 50 సంవత్సరాలు తాను స్పందించిన విధానము, దేవుని ఆశీర్వాదాలు ఎన్నో పొందుకున్నారు. వాటిని తన చుట్టూ ఉన్న వారి అనేక మందికి పంచడం మనమందరం గమనించి ఉన్నాము. హీ రిసీవ్డ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అబండెంట్లీ, హీ విల్లింగ్లీ షేర్డ్ దోస్ బ్లెస్సింగ్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూఆర్ అరౌండ్ హిమ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గురుత్వముల గురించి మనం ఆలోచించేటప్పుడు వియాని గారు చెప్పినటువంటి మాటలు మనందరం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటాడు, ఏ ప్రీస్ట్ ఈజ్ నాట్ ఏ ప్రీస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. గురువు అయింది నేను నువ్వు. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు గురువు అయినాడు నేను లేకుండా అంటుంటారు అని అనుకూడదు. మాకు ఈ సమయంలో కాదు, గురువు తన కోసమో తన వాళ్ళ కోసమో కాదు, గురువు అందరి కోసం, ఒక క్రైస్తవుల కోసమే కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఎవరైనా వెళ్ళి నేను పోయిన సంవత్సరం ఎవరు నాకు చాలా చీరలు తర్వాత షర్ట్స్ ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తే బహుమానంగా తెచ్చిచ్చారు, నేను అక్కడ రోజు ఒక ఆమె వచ్చి క్రైస్తవురాలు కాదు ఆ గుడి దగ్గర వచ్చి గేట్ వేసినప్పుడు కూడా అక్కడే మోకరించి పేద తల్లి మా ఇంట్లో మా అల్లుడు తాగుతాడయ్యా ప్రార్థన చేయండి ఒకటే ఒక మాట వెళ్ళిపోతుంది. ఆ పక్కనే చీపురు పెట్టుకొని ఆ గేటు ముందర అంటే ఏమైనా రోజంటే వచ్చేసి ఏదో మొక్కొని పోతారు. ఆమెకు ఆ ప్యాకెట్ ఒకటి ఇచ్చాను. ఆ స్కూల్లో ముందరే ఒక ముస్లిం ఆమె నన్నందరూ వెలివేశారు ఇక్కడ ఆయాగా పనిచేసుకుంటున్నాను అయ్యా అని ఆమె కూడా వచ్చిన వెంటనే ఒక మొక్కి ఆ స్కూల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆమెకి ఇచ్చాను. అట్లనే అక్కడ ఒక 5-6 మంది ఆ బస్ స్టాండ్ పక్కనే పడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇచ్చాను. వెంటనే మా ఉంటారు కదా చర్చిలో పెద్దలు, ఏం స్వామి ఎవరికి ఇచ్చింది అవి, మన చీఫ్ మినిస్టర్ క్రైస్తవులకి ఇమ్మని క్రిస్మస్ బొమ్మ వేసి ఇచ్చారు, మీరు పోయి ఎవరికి ఇస్తున్నారు, ఎవరో మన గుడికి రాని వాళ్ళందరికీ ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు, కొద్దిగా చూడండి మనలో ఉంటారంటే ఎవరున్నారా, మనలో అందరూ కొద్దిగా కట్టగలిగినటువంటి వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు రోడ్డు మీద, వాళ్ళకి ఇస్తే ఇంత పుణ్యం వస్తుంది అందుకే ఇస్తున్నారంటే మనలో ఉన్నటువంటి ఒక ఆలోచన. గురువు ఈ చర్చికి వచ్చాడు క్రైస్తవుల కోసమే కథోలికల కోసమే అనేటటువంటి తత్వం సరైనది కాదు. అందుకే ఈరోజు మన మధ్య ఫాదర్ గారు పురుషోత్తంకి ఆయన దేవుని పట్ల ఏసఐ పట్ల భక్తి కలిగి ఉన్నాడు, కానీ హైందవ సహోదరుడే ఆయన, మరి ఎంతమందికి చేయగలుగుతున్నాడో ఆయన స్ఫూర్తి తీసుకొని. కాబట్టి గురువు 10 మందికి సమాజానికి శ్రేయస్సును కోరుకుంటూ దేవుని పక్షంని నిలబడేటటువంటి వాడుగా, ఏ ప్రీస్ట్ నాట్ ఏ ప్రీస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హిజ్ ఓన్ అనేటటువంటిది కూడా మనం ఇక్కడ వారి యొక్క ఉన్నటువంటి వారికే కాదు. Does not give absolution for himself. He does not administer sacraments for himself. He is not for himself. He is for you and for everyone. After God, the priest is everything. అంటాడు ఆయన. ఆయన కోసమే పుణ్యం ప్రార్థన కానీ సాక్రమెంట్స్ దేవద్రవ్యనమానాలు కానీ ఇవన్నీ 10 మందికి సేవ చేయడానికి ఎన్నుకోబడినటువంటి వాడు, దేవుని ప్రతినిధిగా దేవుని ప్రేమను దేవుని యొక్క క్షమాపణను దేవుని యొక్క అనుగ్రహాలను తాను పొందుకొని తన ద్వారా అందరికీ పంచడానికి గురువు ఎన్నుకోబడ్డాడు అని చెప్పి మరి వాక్యంలో ముఖ్యంగా పుణ్యాత్మలైనటువంటి వారి జీవితాలు మనకు ఆదర్శంగా ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు వచనాలను మనం చదివి ఉన్నాం. జూబిలీ చేసుకునేటప్పుడు 50 వసంతాలు ముఖ్యంగా 49వ ఏటు నుంచే దాన్ని ప్రారంభించమని, ఆ ఏండ్లు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజున వచ్చి ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బూరలను ఊదుడు. ఈరోజు ఫాదర్ గారిని చక్కగా మైలతారాలతో మనం ఊరేగించుకుంటూ వచ్చాము. మరి ఇదంతా కూడా దేవుడు వారికి చూపినటువంటి మరి హిత సంవత్సరముగా, ఎన్ని రోజులుగా ఫాదర్ గారి నిద్రని ఎంతో ఆరోగ్యంతో, ఈరోజు కూడా జార్జ్ ఫాదర్ గారితో పరిగెట్టబడి నేను పరిగెట్టలేను, ఎంత చక్కటి ఆయుర ఆరోగ్యం ఇచ్చాడు. మరి వారిని ఎన్నో విధాలుగా, అదేవిధంగా
మన ప్రకాష్ రెడ్డి ఫాదర్ గారిని ఉన్నాయి, శారీరకమైనటువంటి ఏజ్తో పాటు అవి వస్తున్నాయి, కానీ వాటన్నిటినీ ఆయన స్వీకరించే విధానం, ఎంతోమంది ఏదైనా క్షణం జబ్బు వస్తే విసుక్కుంటారు, ఓ అంటారు, కానీ ఎంత నిమ్మలంగా ఆయన కూర్చుంటాడు, ఆయనతో ఏదైనా కారు నడుపుకుంటూ వెళ్ళినా ఆయనతో ప్రయాణం చేసినా ఎంతో చక్కగా, తాను విసుక్కోవడం కానీ నాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అనే కంప్లైంట్స్ కానీ, నాకు ఈ వయసులో ఇంకా వాళ్ళతో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ అలాంటిది ఏమీ లేదు. వచ్చినటు దాన్ని మనసారా స్వీకరించి సంతోషంతో జీవిస్తూ దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ముందుకు సాగడము ఆయన యొక్క జీవితంలో దేవుడు చేసిన అనేక మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవునికి కట్టుబడి జీవించడము ఈరోజు మనందరికీ కూడా ఆదర్శము. ఆయనతో పాటు ఆ దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధముగా ఈ యొక్క జూబిలీ అన్నటువంటిది మరి దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆ మేలులకు కృతజ్ఞతాభావం జీవించడమే కాదు మరి ముందుకు సాగే జీవితమును ఇంకా చాలు అని అనకుండా ఆయన చేయగలిగినదల్లా. ఒక గురువు తన ప్రార్థన ఎంతో శక్తివంతమైనది, అనేక మందికి ఆయన చెప్పకపోవచ్చు, ఎవరైనా వింటే వెంటనే దాన్ని మన మనసులో ఉంచుకొని దేవుని పాదముల చెంత సమర్పించడం, ఎవరికైనా ఇంత అవసరం ఉంటే వారి యొక్క జీవితాల్లో కలుగు చేసుకోవడం ఒక చక్కటి సలహా. మరి జీవించినన్నాల్లో కూడా ఇట్లాంటి ఒక చక్కటి జీవన విధానాన్ని కొనసాగించడమే దేవుడిచ్చినటువంటి అనుగ్రహముగా మనందరం కూడా ఈరోజు చక్కటి మాట మరి రెండవ పఠనంలో సర్వదా ప్రార్థింపుడు, సరిపోయి శ్వాస ఉన్నంత వరకు దేవునితో సత్సంబంధము మనకున్నట్లయితే అది 10 మందికి శ్రేయస్కరంగా ఉంటుందని, అదేవిధంగా సర్వదా కృతజ్ఞులై ఉండు అంటూ ఉన్నారు. తప్పక నేను ఆయన మనసులోకి చొచ్చుకొని పోయి చూడలేను కానీ ఆ కృతజ్ఞత భావము దండిగా మెండుగా ఉంది. ఆయన పొందుకున్నటువంటి చిన్ననాటి నుంచి ఈనాటి వరకు పొందుకున్నటువంటి మేలులన్నిటి పట్ల దేవునికి ఎంతో కృతజ్ఞతాభావము కలిగి, ఇది నువ్వు నేను మనందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలగండి. ఆయన మేలులను లెక్కగడితే లెక్కకు మించినన్ని మేలులు కీర్తనాకారుడు అంటాడు. నువ్వు ఒకసారి మొదలు పెడితే దేవుడు చేసిన గమనించం కూడా మన ప్రియులారు, ఒక్కొక్కసారి ఆ చేసిన మేలు ఇది అని గమనించలేని సమయం కూడా. కాబట్టి దేవుడు చేసిన ఆ మేలులన్నిటికీ కూడా కృతజ్ఞతా భావముతో జీవించడం మరింత రెట్టింపుగా ఆ కృతజ్ఞతాభావాన్ని దేవుని పట్ల వ్యక్తపరచడము ఈ యొక్క జూబిలీ సంవత్సరము మనకు జ్ఞాపకం చేయించున్నది. మరియు ఈనాటి సువిశేషంలో చిట్టి చివరిగా మరి కొన్ని మాటలు చెప్పి నేను విరమించుకోదలుచుకున్నాను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. గురుత్వ జీవితము అభిషేకం. ఆ యొక్క జీవితము ద్వారా అనేక మందికి, పేదలంటే డబ్బు లేనివారు కాదు, దేవునికి దూరమైన వారందరూ పేదలే, అలాంటి వారందరికీ దేవుని యొక్క ఆ విలువైనటువంటి మాట, వారి జీవితాలలో వెలుగు నింపే మాట పంచడం, వారికి వినిపించడం ఒక బాధ్యతగా, ఇది దేవుడు నన్ను దానికోసమే అభిషేకించాడు అని చెప్పి అక్కడ యేసయ్య అంటున్నాడు. ప్రతి గురువుకు, ప్రతి అమ్మగారికి, ప్రతి తల్లి తండ్రికి కూడా ఇది వర్తిస్తూనే ఉన్నది. ప్రత్యేకంగా గురుత్వ జూబిలీ జరుపుకొనుచున్న ఈరోజు మరి గురువులుగా మేము మరింత ఆ విషయంలో శ్రద్ధాభక్తులు కలిగి ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా ఎవరికి తన సేవను ఎక్కువగా అందించాలి అన్నటువంటిది కూడా దేవుడు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. చెరలోనున్న వారికి విడుదల, ఒక జైల్లో ఉండేవారికి కాదు, అనేక మంది అనేక విధాలుగా దే ఆర్ ఇంప్రిజన్ అంటారు, చాలామంది బందీలు అవుతూ ఉన్నారు, త్రాగుడుకు బందీలు అవుతూ ఉన్నారు, డబ్బుకు బందీలు అవుతూ ఉన్నారు, వ్యసనాలకు బందీలు అవుతూ ఉన్నారు, అనేక అనేక విషయాలకు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో బందీలు అవుతున్నారు. వారికి ఇంత విడుదలనివ్వడానికి నీ మాట, నీ ప్రార్థన, నీ జీవిత విధానము మరి గురువుగా ప్రతి గురువు కూడా ఇవ్వాలి. ఇది దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. మరియు ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని ప్రభువు చెప్పిన మాట ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆశీస్సులను
మరి గురువు యొక్క జీవన విధానము ద్వారా ఇతరుల యొక్క జీవితాలలో నింపడమే ధ్యేయముగా ఈరోజు మరి ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కావున ప్రత్యేకంగా ఈరోజు మరి ప్రకాష్ రెడ్డి ఫాదర్ గారికి, అదేవిధంగా జార్జ్ ఫాదర్ గారికి, వారి క్లాస్మేట్స్ ఎవరన్నా ఎక్కడున్నా కూడా దేవుడు ఇంతగా వారిని ఆశీర్వదించి ఈరోజు వరకు వారు మన మధ్య ఉన్నారంటే దేవుని కృప. వారి యొక్క అందుకే పెద్దలు మాట సత్యమూట అంటారు. ఏదైనా అడిగినప్పుడు ఫాదర్ గారు చాలా క్లుప్తంగా చెప్తారు. ఏదన్నా అడిగితే అందరితో ఆపేస్తారు ఆయన. ఎంతో చక్కగా ఆ మాట, ఎందుకంటే తన స్వీయ అనుభవంతో ఆయన నేర్చుకున్నటువంటివి, చవిచూచినటువంటివి, వాటిని ఆ మాటలలో మనం చూడవచ్చు. ఆ విధంగా ఫాదర్ గారు ఇంకా ఆయన మరి అనేక సంవత్సరాలుగా దేవుడు ఇంకా తన జీవితాన్ని ఆశీర్వదించాలని, దేవుడు తనను బలపరచాలని, ఆత్మతో అభిషేకించి తన నోటి మాట, తన అన్ని విషయాలలోనూ కూడా దేవుని యొక్క కృప కనపరచినట్లు ఆయనను బలపరచాలని చెప్పి ఆత్మతో ఈరోజు ప్రత్యేకంగా మరి ఫాదర్ ప్రకాష్ రెడ్డి గారిని, అదేవిధంగా ఫాదర్ జార్జ్ గారిని మనం సమర్పించుకొని ఈ దివ్య పూజా బలిలో అప్పరసములతో పాటు వారి ఇరువురిని, వారి కుటుంబీకులని, బంధుమిత్రులను కూడా సమర్పించి ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఎన్నో మేలు చేసి ఉన్నాడు. మనందరి జీవితములే దానికి సాక్ష్యములు. మరి అటువంటి మేళ్లను ఇంకా కొనసాగించి మన జీవితముల ద్వారా ప్రభు యొక్క మహిమను చాటేదానికి మనమందరం కూడా మన హృదయాలతో, మన మనస్సులతో మనలను మనము సమర్పించుకుంటూ ఈ అర్పణ సమయాన ఇక్కడికి తెచ్చే అర్పణలను స్వీకరిస్తూ వాటితో పాటు మనలను కూడా సమర్పించుకుంటూ జీవించేదానికి దయామయుడైనటువంటి తండ్రి అయిన దేవుని మనమందరం కూడా భక్తితో ప్రార్థించుదాం. దయగల తండ్రి, తిరుసభను పాలిస్తున్న మా ఫ్రాన్సిస్ బాబు గారికి, మేత్రానులు, గురువులందరికీ, మా నాయకులకు దేవుడు మంచి ఆయురారోగ్యములు దయచేయమని, తన ప్రజలను మంచి మార్గంలో నడుపుటకు తన కృపావరములు మెండుగా దయచేయమని అందరు. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ కరుణామయ, ఈరోజు ఎంతో ఘనంగా 50 వసంతాల గురుత్వ స్వర్ణ జూబిలీ మహోత్సవాన్ని జరుపుకుంటున్న గురుశ్రీ రాచమండ్ర ప్రకాష్ రెడ్డి స్వామికి గత కాలమంతా మీరు చేసిన మేలులకు కృతజ్ఞతలు. మరియు రాబోయే కాలంలో కూడా మంచి ఆరోగ్యాన్ని, వృద్ధాప్యంలో మంచి ప్రశాంతమైన జీవితాన్ని, మంచి ఓదార్పును, విశ్రాంతిని దయచేయమని అందరూ. తండ్రి, ఈ జూబిలీ వేడుకలు ఘనంగా జరుపుటకు సహకరించిన ఫాదర్ గారి తోబుట్టువులను, బంధుమిత్రులందరినీ, వారి కుటుంబములను దేవుడు హేరాళముగా దీవించాలని, ఫాదర్ గారి చెల్లెలు నుసి సుశీలమ్మకు, బావలుద్దిరెడ్డి గారికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని, వారి బిడ్డలైన రాణి, ఫాతిమా, సిస్టర్ పౌలిన్, ప్రిసిల్లా వారి కుటుంబములను అందరినీ హేరాళముగా దీవించమని. ప్రభువా, ఫాదర్ గారు ఈ 50 వసంతాలు పరిచర్యం చేసిన విచారణలన్నిటినీ వాటిని నివసించే ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాం. ముఖ్యముగా ఈరోజు ఈ జూబిలీ వేడుకలు జరుగుతున్న ఈ నుసికొట్టాల గ్రామమును, వారి స్వగ్రామం వండెద్దపల్లి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామ ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానమును దయచేయమని, వారి విశ్వాసంలో పెంపొందేలా చేయమని, మంచి పైరు పంటలు పండేలా నూరంతరిగా వారి పొలములను దీవించమని ప్రభువా. ఈ నుసికొట్టాల గ్రామం నుండి నీ సేవకు అంకితమైన గురువులను, మఠకన్యలను, నీ సేవకై తమ జీవితాలను త్యాగం చేసిన వారందరినీ ఈ గ్రామ పెద్దలను మీకు అప్పగిస్తున్నాం. వారు చేస్తున్న సేవలను దీవించమని,
వారికి మంచి ఆయుధ ఆరోగ్యములు దయచేయమని అందరు. ప్రభువా, ఈ కృతజ్ఞత దీపబలి పూజ సమర్పించుటకు ఈ పీఠముపై వేంచేసి ఉన్న గురువులందరినీ పేరు పేరున దీవించండి. ప్రకాశరెడ్డి స్వామితో పాటు స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న జార్జి స్వామిని, పీటర్ స్వామిని మరియు వారి స్నేహితులందరినీ హేరాళముగా దీవించండి. ఈ మలి వయస్సులో వారికి మంచి ఆరోగ్యాన్ని, విశ్రాంతిని దయచేయమని అందరు. నేనే మార్గము, సత్యము, జీవము. నన్ను విశ్వసించు వారు మరణించినను జీవించదరని నుడివిన ప్రభువా, మరణించిన ఫాదర్ గారి తల్లిదండ్రులు రాజమల్ల అంతయ్యరెడ్డి వెరవనికమ్మల ఆత్మలకు, అన్నా వదినలు ఆరోగ్యం రెడ్డి మరియమ్మల ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక బహుమానమును దయచేయమని అందరు. మంచి కాపరి అయిన ప్రభువా, ఈ స్వర్ణ జూబిలీలో పాల్గొనడానికి ఎంతో ప్రయాసపడి దూర ప్రాంతం నుండి వచ్చిన ప్రజలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మా రాకపోకల ఎందు కాపరివై తోడుగా ఉండి మేము క్షేమముగా మా గమ్యస్థానాలు చేరినట్లు దీవించమని. ప్రార్థించుదము. ప్రేమగల తండ్రి అయిన ఓ నిత్య సర్వేశ్వర, మీ బిడ్డలమైనటువంటి మేము ఈ స్వర్ణ జూబిలీ గురుత్వంలో భాగం పంచుకుంటున్నటువంటి మా మిత్రుల గురువులను, దీనికి తోడ్పడినటువంటి ప్రతి వారిని ఆశీర్వదించి ఇక్కడ గుమిగూడినటువంటి వారి యొక్క ప్రార్థనలు దయతో ఆలకించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ
సహోదరులారా, నేను మీరును అర్పించు ఈ దివ్యబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ఓ మా ప్రభు అయిన దేవా, మీ సేవయందు మరింత బలపరచు నిమిత్తము మీ స్తుతి బలిని మీకు అర్పించుచున్నాము. మా యోగ్యతలను పాటింపగా మీరు మాకొసగిన బాధ్యతలను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు మీరు ఒసగిన బాధ్యతలను సంతృప్తితో చేయుటలో మాకు సహాయపడుచున్నారు. ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు ప్రభు నిజమైన నిత్య యాజకుడును, వారు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ దివ్య బలిని వారి జ్ఞాపకార్థముగా అర్పించవలైనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను మీకు నిత్య రక్షణ బలి వస్తువుగాను అర్పించుకున్న ప్రథమమున అతడు మా కొరకు బలిని అర్పింపబడినటువంటి వారి దివ్య శరీర రక్తములను భుజించి పానము చేయనప్పుడల్లా మేము శక్తివంతులమగుచున్నాము. వారు మా కొరకు ధారవోసిన దివ్య రక్తమును పానము చేయుట ద్వారా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధనములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతములతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా. Oh,
దయచేసి వీలున్న వాళ్ళు మోకరించండి. లేని పక్షంలో లేచి నిలబడి ఈ దివ్యారాధనలో పాల్గొనండి. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి ఎంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా ప్రభువైన ఏలైనా మీ దివ్య కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మీ దివ్యనామమునకు నిర్మలమైన దివ్య బలి పూజను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. భావిదార్థ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచుంచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనమును చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది నూతనకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏ నయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస పరమ రహస్యము. ప్రభువా,
కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ దివ్య కుమారుడి బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునుటులా దయచూపుము. ప్రభువు మమ్ము మీకు నిత్య కానుక రూపొందించునగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ ధన్యులైన అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మలను మోక్ష భాగ్యములకు పాత్రలను చేయుము. ఏలైనా వీరి ప్రార్థన సహాయం మీద మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభు, మమ్మ మీతో సఖ్యపరచు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ఈ లోకమందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ కతోలిక తిరుసభను మీ సేవకుడైన మా పావన జనకులైన ఫ్రాంచిస్ జగద్గురువులను పీఠాధిపతులను తదితర గురువులను మఠ కన్యలను ఉపదేశులను జ్ఞాన స్నానము స్వీకరించిన ప్రతి ఒక్క కథోలిక అభ్యర్థిని ఈ మధ్యాహ్నం వేళ ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ఈ మీ బిడ్డలందరినీ కూడా ఓ తండ్రి ఎల్లప్పుడూ విశ్వాసమందునో ప్రేమయందునో దృఢముగా చేయండి. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ మీ ప్రజల మనవులను ఆలకించండి. దయగల తండ్రి, నలు దిశలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ దయతో నీవు ఐక్యము చేసుకొనుము. మీరు ఈ లోకములో నుండి పిలుచుకొనిన మీ దాసులైన రాచుమల్ల అంతయ్యరెడ్డి మరియు వెరోనికమ్మ, రాచుమల్ల ఆరోగ్యరెడ్డి మరియు మరియమ్మ వారిని రాచుమల్ల కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలను జ్ఞాపకమునకు చేసుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తునాథుని మరణములో భాగస్థులైన వీరందరూ అతని పునరుత్థానమునందు పాలు పంచుకుందురుగాక. అతడు మృతులను శరీరముతో లేపెడి క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరములను పోలి ఉండునట్లా చేయమని మేము దీనభావముతో ప్రతిమాలు కొనుచున్నాము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మరి ముఖ్యముగా నుసిగొట్టాల గ్రామమునందు క్రైస్తవులుగా జీవించి మరణించినటువంటి సోదరి సోదరులను నీకు ప్రియమనర్చు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచరచేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. అప్పుడు మీరు మా కన్నీటినంతటినీ తుడిచివేయుదురు. ఆనాడు మా దేవుడైన నిన్ను నీ నిజస్వరూపమును గాంచగలుగుదముగాక. మరియు మేము నిన్ను పోలి ఉండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను పరలోకములో మేము స్తుతించదముగాక. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. యేసు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయే
అనుసరించి మనమందరం కలిసి భక్తితో పరలోక తండ్రిని ప్రార్థించుదము. పరలోక మంగళండి, మా యొక్క మన్నించినట్టు మా అపరాధం మీరు మన్నించండి. ఓ ప్రభువా, అన్ని కీడులో ఉండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాచి కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో పలికినటువంటి ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ప్రభు యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు యేసు ప్రభు, వారి దివ్య విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు పరలోకమున
నుండి దిగి వచ్చిన ఆహారము సజీవ దేవుని బలియాగ ఫలము ఈ జీవ మాధుర్యం ముఖ్యంగా ఈనాటి నా గోల్డెన్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఎంతోమంది మహానుభావులు మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన గురువులందరికీ నా అభినందనాలు. ఈ ఉత్సవానికి ప్రత్యేక విధముగా మా చెల్లెలు సుశీలమ్మ, మా బావ రెడ్డి, వారి బిడ్డలు సిస్టర్ తర్వాత రాణి, ఫాతిమా వారి కుటుంబ సభ్యులు
ప్రిసిల్ల, పౌలిన్ సిస్టర్ వీరందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడ మేము మీ జూబిలీ జరుపుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారందరూ చక్కగా దీనిని ఏర్పాటు చేసి అలంకరించినటువంటి మరియు ఈ దివ్యబలి పూజ కొనసాగించుటకు తగిన వాతావరణాన్ని ఏర్పరిచినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరియు ఈ మహోత్సవాన్ని జరుపుటకు ముఖ్యంగా మన నుసికోటాల గ్రామంలోని ఫాదర్ రాజశేఖర్ రెడ్డి, ఫాదర్ కొండ, ఫాదర్ థామస్, ఫాదర్ కొంకల జోజిరెడ్డి, ఇంకా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఎంతగానో తోడ్పడి ఉన్నారు. వారందరికీ నా శుభాభివందనములు తెలుపుతూ ఉన్నాను. ఇంకా ఈ ఆల్టర్ను ఇక్కడ ప్రదేశాన్ని చక్కగా అలంకరించి నన్ను అన్నటువంటి మా ఆత్మగురు మా విచారణ యాడేరు గ్రామానికి చెందినటువంటి సిస్టర్స్ సుశీల, వారి సహచర బృందము, హోలీ స్పిరిట్ సిస్టర్స్ ఇక్కడికి వచ్చి రాత్రి అంతా కూడా డెకరేషన్ చేసి ఈ దివ్యబలి పూజలో సమర్పించడానికి ఎంతగానో వారు తోడ్పడినందుకు వారికి కృతజ్ఞతా వందనములు తెలుపుతూ ఉన్నాం. మరి ఈ గోల్డెన్ జూబిలీ జరుపుకునేదానికి ఈ దివ్యబలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి మహానుభవులైనటువంటి పూజ గురువులు, వివిధ ప్రాంతాల నుంచి వివిధ సభలకు చెందిన వారందరూ కూడా ఇక్కడ విచేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుతూ ఉన్నాం. మరి ఈరోజు ఈ దివ్యబలి పూజలో గాయక బృందం ఫాదర్ రాజశేఖర్ రెడ్డి తోడ్పాటుతో వారి క్వైర్ బృందానికి మరియు ఈ వాయిద్యాలు వాయించినటువంటి కీ బోర్డ్, తబలా, ప్యాడ్ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుతున్నాం. ఈ మహోత్సవానికి జరిపేదానికి ప్రత్యేక విధంగా తోడ్పడినటువంటి మెండెం భాస్కర్ మన విచారణ గురువులకు మేము ప్రత్యేక విధముగా వందనాలు సమర్పిస్తున్నాము. ఇప్పుడు ఫాదర్ జోజి గారు మరి పోపు గారు పంపించినటువంటి ఆశీర్వాదాలను చదువుతారు. ద హోలీ ఫాదర్ ఫ్రాన్సిస్ కార్డలీ ఇంపార్ట్స్ ద రిక్వెస్టెడ్ అపాస్తలిక్ బ్లెస్సింగ్ టు రెవరెండ్ ఫాదర్ ప్రకాష్ రెడ్డి రాచుమల్ల ఆన్ ద అకేషన్ ఆఫ్ ద 50th anniversary of his ordination to the sacred priesthood. Invoking through the intercession of the Virgin Mary and abundance of his divine graces, St. Joseph Church, Nusikottala, January 12, 2024. Itlu, mee priyatama jagadguruvulu Francis Pope garu. ప్రార్థించుదము. ఓ మా ప్రభువైన దేవా, నా యాజక అభిషేకపు వార్షికోత్సవ దినమున 50 సంవత్సరాలు గడిపిన ఈ యాజకత్వములో విశ్వాసపు పరమరహస్యములను మీ దివ్యనామం కొరకు సంతోషముతో కొనియాడితిమి. ఈ దివ్య బలి పూజలో నేనును ఇతర గురువులందరూ నిర్వర్తించినటువంటి ఈ దివ్య బలి పూజ పరమరహస్యమును నా జీవితంలోనూ అంతర్భాగంగాగునట్లు ఇక్కడ చేరిన నాతోటి గోల్డెన్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ జార్జ్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి గురు పుంగవులందరినీ దీవించి కాచి కాపాడమని మరియు ఇక్కడ చేరిన కన్యకలను మరియు విశ్వాసులందరినీ కూడా ఆశీర్వదించి
ఎల్లప్పుడూ కాచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడి మీకందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.